ఎపిసిలకు రాసిన పత్రిక 2:20 చూడు ఒకసారి. సంఘం అనే మందిరం కట్టబడడానికి ఏం చేయాలి? అమ్మా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టబడి ఉన్నారు కాదు, కట్టబడుచున్నారు, కట్టబడుచున్నారు. కనుక మీరు ఇప్పుడు ఎవరో? ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. స్తోత్రం చెప్పు ఒకసారి. కట్టబడాలా? కట్టబడుతున్నామా? కట్టబడుతున్నామా? కట్టబడ్డామా? కట్టబడ్డామా? కట్టబడుతున్నామా? చూడండి, నేను ఇంకొక మాట చదువుతాను. పేతురు రాసిన పత్రిక 2:4 నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై. సజీవమైన ప్రభువునద్దకు వచ్చిన వారై, సజీవమైన రాయనటువంటి ప్రభువునద్దకు వచ్చిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు ఏమన్నాడు? సజీవమైన మందిరముగా మీరు వృద్ధి చెందుచున్నారు. పౌలు అన్నాడు, పేతురు ఏమన్నాడు? మీరు ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఇప్పుడు ఈ మందిరం ఏమవుతుంది? కట్టబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు గమనించాలి, ఈ మనుషులని దేంతో పోల్చాడంటే రాళ్లతో పోల్చాడు. ఇప్పుడు రాళ్ళు ఈ గోడల మీదకి ఎక్కాలా, గోడల కింద ఉండాలా? మందిరం కట్టబడాలంటే ఏం చేయాలి చెప్పండి మా శివమ్మ. మీరు రాళ్ళు తీసుకొస్తే అర్థమవుతుందా? సేవకుడు ఏం చేస్తాడంటే సుత్తి ఉలి సుత్తి వాక్యం అనే సుత్తిని ఉపయోగించి గద్దింపు బుద్ధి చెప్పడం అనేటువంటి ఉలిని ఉపయోగించి దాన్ని కొట్టి దానికి ముక్కు ముఖాలు ఏర్పాటు చేస్తాడు. చేస్తే ఆ గోడ మీద పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సిమెంటు లేదా ఆ గానుగు సున్నం సున్నము లాంటిది వేసి స్టాండర్డ్గా గోడ మీద ఉంచేస్తాడు, స్థిరముగా కదలనివ్వకుండా. అర్థమైందా? రాళ్ళను తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? బ్రతికున్న వారిది. చచ్చిపోయినటువంటి వాళ్ళు ఒక్క రాయిని కూడా ఏరలేరు, వాళ్ళ మీద రాళ్ల కుప్ప పడుతుంది. బ్రతుకున్నటువంటి వారు 4 రాళ్లను ఏరుకొచ్చి ఎవరికి అప్పజెప్తారు? మేస్త్రికి అప్పగిస్తారు. మేస్త్రి అనేటువంటి ఈ సేవకుడు ఏం చేస్తాడంటే వారిలో ఉన్న కోణాలని, ఆ ముక్కు ముఖం లేని వాటిని చెక్కుతాడు. శుభ్రంగా నున్నగా 4 పలకలుగా చెక్కాలి. అర్థమవుతుందా? ఆ చెక్కుతున్నప్పుడు కొన్ని రాళ్ళు విడిలిపోతాయి, కొన్ని రాళ్ళేమో బాగా ఉంటాయి. విడిలిపోయిన రాళ్ళు ఏంటి చెప్పనా? ఏంటి పాస్టర్ గారు వాక్యం తీరుగు చెప్పుకోవాలి కానీ ఈరోజు నా గురించే చెప్పాడు, నాకు మండింది అమ్మాయి, నేను వచ్చేవారి నుంచి రావటం లేదు చర్చికి. పగిలిపోయింది రాయి, చేసేదేముంది? బేల్దారి మేస్త్రి, ఇటుక రాయి పగలకుండా గోడ కట్టగలవా? దమ్ముందా? వేస్ట్ పోకుండా కట్టగలవా నువ్వు ఇటుక రాళ్ళతో? నీ వల్ల కాదు కదా. బొంతరాళ్ళు, పనికిరాని రాళ్ళు అట్టనగానే పుడుపుడుపుడు పగిలిపోతాయి. నేను చెక్కాలా చెక్కొద్దా? గోడ సరిగా ఉండాలంటే, మందిరం సరిగా ఉంటే నేను చెక్కొద్దా? చెక్కాలి. జరుబాబాయిని చేతిలో గుండు నూలు ఉండుట నేను చూసి సంతోషిస్తున్నాను అన్నాడు. గుండు నూలు అంటే తెలుసు కదా తోకం. ప్రతి రాయి దేనికి కలవాలి? తోకానికి కలవాలి. తోకానికి కలవాలి, గోడ మీద ఉండాలి, కట్టాలి కదా.
దేవుని మందిరం కట్టాలని ఎంతమందికి ఉంది? మరి ఇది పూర్తయిందా? పూర్తి అవుతుందా? అవ్వాలా? అవ్వాలా? ఎప్పుడు దాకా కట్టబడిద్దో తెలుసా? ప్రభు మధ్యాకాశములను కొచ్చి అది ఎవరికైనా పడిద్దో వాళ్ళందరు కట్టబడినట్లు. కొందరికైనా పడదు, కొందరికైనా పడిద్ది. ఇద్దరు భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకొని ఉంటే రక్షింపబడి సిద్ధపడిన వారికి ఒకరు కనిపించింది, ఒకరు కనిపించదు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇడబడతారు. ఇద్దరు స్నేహితులు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒకటి కనపడచ్చు, ఒకటి కనపడకపోవచ్చు. రక్షింపబడి నీతిని కాపాడుకున్నటువంటి వాడికి వినపడుతుంది, రక్షణ లేని వాడికి వినపడకపోవచ్చు. వాడు ఎడవబడతాడు, ఈడు ఎత్తబడతాడు. ఇద్దరు కలిసి తిరగలు విసురుతున్నప్పుడు, సాయంత్రం వేళ అన్నం వండుకుంటున్నప్పుడు, భోజనాలు చేస్తున్నప్పుడు, 4 గంటలకు 5 గంటలకు వంట చేసుకుంటారు కదా, ఆ టైంలో ఒకరు కనపడితే వాళ్ళు ఎత్తబడచ్చు, ఒకరు ఎడవబడవచ్చు. అప్పటి వరకు ఈ సంఘం కట్టబడుతూనే ఉండాల, పూర్తి అవ్వాల. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులే చెప్పండి. అన్న, నా వంతు పని నేను చేస్తానన్నా. మా వీధిలో కొంతమంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు, వారికి నేను మన మందిరానికి నడిపించుకునే ప్రయత్నం చేస్తాను. అన్నిజనులు కొంతమంది ఉన్నారన్న, వారు ఏ స్థితిలో ఉన్నా, బాధల్లో ఉన్నా నడిపించండి, ప్రభు వారి బాధలు తీరుస్తాడు. ఒకవేళ పాపములో ఉన్నా నడిపించండి, ప్రభు వారిని పరిశుద్ధపరచుకుంటారు. నువ్వు నేను పరిశుద్ధపరచలేం, నువ్వు నేను చేయలేం, వాక్యం వారిని సరిచేస్తుంది, వాక్యం వారిని కట్టిద్ది. అర్థమవుతుందా? అన్న, వాళ్ళు స్థిరపడాలి అంటే నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, సంఘానికి వచ్చినటువంటి వారిని మీ ప్రేమ చేత సంఘములో స్థిరపరచువాడు మీరే. నేను ఎవరిని స్థిరపరచగలను? నా వల్ల ఏమవుతుంది? నేను ఒక వివేష్టు, నేను ఒక చెత్త లాంటి వాడిని. నేను సంఘాన్ని కట్టువారు మీరే, దాన్ని దీవించువాడు మీరే, సిద్ధపరచువారు మీరే, మీరు ఆకడికి సిద్ధపరచుకున్నవాడు మీరే. నేను ఒకవేళ సొంతగా ప్రయాసపడితే, నేను అంతగా సొంతగా ఏదైనా చేయాలనుకున్నట్లయితే సిగ్గుపడడం తప్ప మరింకేమీ మిగలదు. కానీ నా దేవుడితో కలిసి పోరాడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏమంటారు? దేవుడితో చేతులు కలిపే వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడితో చేతులు కలిపే వాళ్ళు చేతులు ఎత్తండి. మీరంతా దేవుని పని చెయ్యండి. సహోదరుడా, నువ్వు ఉద్యోగానికి వెళ్తే నీ ఆఫీసులు ఎవరైనా ఆశ కలిగి ఉన్నారేమో, వారికి సువార్త చెప్పండి. సరే, నువ్వు కూలి పనికి వెళ్తున్నావు, బేల్దారి మేస్త్రిగా పనికి వెళ్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవని నోరు తెరు, సువార్త చెప్పు. ఎగతాళి చేస్తారు బ్రదర్, వాళ్ళు వినరు బ్రదర్. వినకపోయినా పర్లేదు, చెప్పండి బ్రదరు, నా మాట వినండి, సువార్త చెప్పండి, సువార్త చెప్పండి, వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పండి. మేమేం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఒక మాట చెప్పనా? నీ పక్క వారి సాక్ష్యాన్ని చెప్పు, నీ సాక్ష్యాన్ని చెప్పు, నా సాక్ష్యాన్ని చెప్పు. అర్థమవుతుందా? యేసుప్రభుని గురించి నీ దగ్గర సబ్జెక్టు లేకపోవచ్చు, సాక్ష్యాలు ఉన్నాయిగా. నీకు తెలిసిన సాక్ష్యం ఒకటి చెప్పు. యూట్యూబ్లో ఏదో ఒక సాక్ష్యం వింటున్నావుగా, దేవుని సేవకులు సాక్ష్యాలు, ఆ సాక్ష్యం చెప్పండి. ఒకవేళ ఇంత దూరం రాలేకపోతే ఆ వ్యక్తిని ఆ దగ్గర ఉన్న చర్చికి ఎక్కడికో వెళ్ళమనండి, ఆత్మీయంగా ఎదుగుతున్న చర్చికి వెళ్ళమనండి. అర్థం, మీకు అర్థం కాలేదా? ఎందుకంటే వాడు సత్యాన్ని గ్రహించి నీతి మార్గంలో నడుచుకోవడానికి మన అవమానమైనా పర్వాలేదు, సాతానుడికి వాడి సమయం కొంచెమేనని ఎరిగి వాడు బహుక్రోధముగా పనిచేస్తున్నాడంట. ఏర్పరచబడిన వారిని సైతం మోసగించి పడేస్తున్న దినాల్లో ఉన్నాం మనం. మనం దేవుని వాక్యం చేత కట్టబడుదుముగాక, దేవుని సంఘములో స్థిరపడుదుముగాక, వాక్యమునకు లోబడుదుముగాక, పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడుదుముగాక, మనల ఎవరి కాలు జారిపోకుండా బండ మీద నిలుచునుగాక. ఆమె ఎంతమంది చెప్పారు? అల్లుడు చెప్పండి. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. మీరు తర్వాత అగ్గయ గ్రంథం 2:19 చదువుకుంటే, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశ్వదిస్తానన్నాడు. అగ్గయ గ్రంథం 2:19 చదవండి. మీరు మందిరం కడుతున్నారు, పునాదేశారు, కడుతున్నారు కదా, ఓకే. ఇది మొదలుకొని మీరు చూడండి,
నీ హృదయం అనే దేవాలయాన్ని కట్టుకున్నావు, ఇది మొదలుకొని చూడు. కుటుంబం అనే దేవాలయాన్ని కట్టుకున్నావు, దేవుడికి చోటిచ్చావు, ఇది మొదలుకొని నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. సంఘములోనికి 4 ఆత్మలను రక్షించుకోవడానికి లేదా సేవకులకు తోడ్పడడానికి, సువార్త సభలకు తోడ్పడడానికి, పోస్టర్లు వేయడానికి, పరిచర్య చేయడానికి, ఆత్మలను నడిపించడానికి, ఇదంతా కూడా దేవుని మందిరం కట్టబడడానికే. పందురు లేయడం, సువార్త ప్రకటించడం, ఏమండి కరపత్రాలు పంచడం, డోర్ టు డోర్ కరపత్రాలు పంచడం, సువార్త నిమిత్తమై కానుకలు ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవుని ఇల్లు కట్టబడడానికి, దేవుని మందిరాన్ని కట్టబడడానికి మనం ఈ ప్రయాసంతా. నీవిచ్చే కానుక దేని కొడతావు? ఆత్మల కొరకు కదా. నువ్వు కరపత్రాలు ఎందుకు పంచుతావు? 4 ఆత్మలు రావడానికి కదా. సువార్త సభలు ఎందుకు జరుగుతాయి? ఆత్మలు రక్షింపబడడానికి కదా. పందురులు ఎందుకు వేస్తారు? ఇక్కడ వచ్చినటువంటి వారికి భోజనాలు ఎందుకు పెడతారు? వీళ్ళంతా సువార్త పని చేయడానికి కదా, దాంట్లో భాగం కదా. ఏదో ఒక పనిలో నిమగ్నమవు.